నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశమంతటా ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్, కొత్త చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్. రేపు రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు, రైతుల అభ్యంతరాలు వివరించనున్న నేతలు. కొత్త చట్టంతో రైతులకు అపార నష్టమన్న కేటీఆర్, మద్దతు ధర అంశం లేకపోవడంపై అభ్యంతరం. నిజామాబాద్ న్యామనందిలో కొనసాగుతున్న ఉద్రిక్తత, మూడు రోజులుగా చెట్టుకే వేలాడుతున్న మృతదేహం. కోవిడ్ టీకా పంపిణీ ప్రారంభించిన బ్రిటన్, 90 ఏళ్ల వృద్ధురాలికి మొదటి ఫైజర్ వ్యాక్సిన్.